ఇప్పుడు ఆ ఇండియన్ హిస్టరీలో నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు. హెడ్డింగ్ సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు. ఓకే, హెడ్డింగ్ పెట్టారు సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు. ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది దీని నుంచి, 100% ఒక బిట్ అనేది వస్తుంది. అది ఒక్కొక్కసారి వాడు 2 బిట్లు కూడా అడగవచ్చు. ఒక బిట్ అయితే 100% వస్తుంది దీని నుంచి. ఓకే, ఇప్పుడు 1 లేదా 2 బిట్స్ వెయిటేజ్ కలిగినటువంటి సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాల్లో ఏమి ఉంది? మనం ఏపీ హిస్టరీలో యూనిట్ నెంబర్ 3లో చాప్టర్ నెంబర్ 3 చూడండి ఏముంటుంది. యూనిట్ నెంబర్ 3లో చాప్టర్ నెంబర్ 3 కూడా సామాజిక సాంస్కృతిక జాగృతియే. అదేంటి? ఆంధ్రా స్థాయిలో జరిగిన జాగృతి ఉద్యమాలు. ఏమిటి ఇంతకీ అర్థం? సామాజిక సాంస్కృతిక జాగృతి అంటే సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు. ఏంది మన ఇండియా సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలు అప్పట్లో? అంటే ఈ భారతదేశ సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు మెయిన్లీ సతీ సహగమనం. సతీ సహగమనం అనేది ఒక పిశాచి లాంటి సాంప్రదాయం. భర్త చనిపోతే భార్యను తీసుకొని వెళ్ళి చితిలో కాల్చి చంపేసేవారు. అలా కాల్చి చంపకూడదని చెప్పి ఆర్డినెన్స్ తీసుకువస్తే వాళ్ళని ఏం చేసేవారట? గొయ్యిలో పూడ్చి చంపేసేవారు అట. అయితే వీటన్నింటినీ కూడా నిషేధిస్తూ మన యొక్క విలియం బెంటిక్ 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువస్తాడు. ఇంకా మన భారతదేశంలో బాల్య వివాహాలు అత్యధికంగా జరిగేవి, వితంతువులు అతి దుర్భర జీవితాన్ని గడిపేవారు. ఇలాగ చాలా దురాచారాలు ఉన్నాయి. ఆ దురాచారాలని ఖండిస్తూ మన భారతదేశంలో అనేక మంది మేధావులు ఉద్యమాలు చేపడతారు, ప్రజలకి జాగృతి తీసుకురావాలి అని చెప్పి అనుకుంటారు. అలా మన మేధావులు ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి అరే మీరు చేస్తున్నది తప్పురా అని చెప్పేసి అంటారు. అలాగా వాళ్ళు ప్రజలు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పడం కోసం వాళ్ళు ఏమేమి చేశారు అన్నది తెలుసుకోవడమే ఈ జాగృతి ఉద్యమాలు. అలా మన భారతదేశంలో ఈ సమాజంలో ఉన్న దురాచారాల్ని ఖండిస్తూ సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాల్ని ఫస్ట్ చేపట్టిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత దేవేంద్రనాథ్ ఠాగోర్, మన కేశవ చంద్ర సేన్, మన యొక్క ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి, హెన్రీ వివియన్ డిరాజియో, మన హెచ్పి బ్లావర్స్కి, హెచ్ఎస్ ఆల్కాట్, మన అనీబీ సెంట్, రామకృష్ణ పరమహంస, దయాన మన వివేకానంద ఎక్సెట్రా చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఏమేమి చేశారో తెలుసుకోవడమే ఈ చాప్టర్. మన ఏపీ హిస్టరీలో ఎవరు వచ్చారు సంఘ సంస్కృత నాయకులు అంటే మన కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశీరాజు పెదబాపయ్య, గురజాడ అప్పారావు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి చూసాం. అది ఆంధ్రా స్థాయిలో. ఇప్పుడు జాతీయ స్థాయిలో చూస్తున్నాం, ఇండియన్ హిస్టరీ కాబట్టి. ఇప్పుడు ఈ జాతీయ స్థాయిలో ఈ మేధావులు ఏమేమి చేశారు? మనకి సాధారణంగా ఒక వ్యక్తి గురించి ప్రశ్న అడుగుతాడు మన పోటీ పరీక్షల్లో అంటే అది 4 అంశాల నుంచి అడుగుతాడు. మన ఏపీ హిస్టరీలో కూడా మీరు సేమ్ చార్ట్ మెయింటైన్ చేశారు, అదే ఇప్పుడు మళ్ళీ మెయింటైన్ చేయాల్సి ఉంది. ఒక వ్యక్తి వచ్చాడు అంటే ఆయన సంఘ సంస్కృత నాయకుడు కావచ్చు, జాతీయ పొలిటికల్ నాయకుడు కావచ్చు, అంటే జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు కావచ్చు, కుల ఉద్యమ నాయకుడు కావచ్చు, గిరిజన నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తికి సంబంధించి ప్రశ్న వస్తుంది అంటే మన పోటీ పరీక్షల్లో 4 అంశాల నుంచే ప్రధానంగా వస్తుంది. అది 1, ఆయన బిరుదులు ఏమి ఉన్నాయి. 2, ఆయన ఏ పత్రిక స్థాపించాడు. 3, ఏ పుస్తకం అతను రాశాడు. నెక్స్ట్, ఏ సంస్థను అతను స్థాపించాడు. ఈ 4 అంశాలని మీరు హైలైట్ చేయాలి. మీరు చదువుతూ వెళ్ళినప్పుడు కూడా ఒక వ్యక్తి వచ్చాడంటే మీ ఫస్ట్ అన్వేషణ ఈ 4 అంశాల్లోనే ఉండాలి. ఆ వ్యక్తి బిరుదు ఏంటి, ఆ వ్యక్తి పత్రిక ఏంటి, ఆ వ్యక్తి ఏ పుస్తకం రాశాడు, ఆయన ఏమి స్థాపించాడు, ఈ 4 అన్వేషణ చేయాలి. ఆ తర్వాత ఆయన చేసిన కార్యకలాపాలు, ఆయన ఏం చేశాడు అని చెప్పేసి, అది ప్రత్యేకత. అంటే ఇప్పుడు 6 కాలమ్ చార్ట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఏపీ హిస్టరీలో మీరు ఎలాగైతే 6 కాలమ్స్ వేశారో, ఇప్పుడు ఈ సామాజిక సాంస్కృతిక జాగృతి చాప్టర్లో 6 కాలమ్స్ వేయాలి. అందులో వ్యక్తి పేరు,
ఆయన బిరుదు, ఆయన పత్రిక, పుస్తకం, సంస్థ ఫైనల్గా ప్రత్యేకత. చివరి కాలం సిక్స్త్ కాలం ప్రత్యేకతకి కొంచెం ఎక్కువ స్పేస్ పెట్టాలి, ఎందుకంటే ప్రత్యేకత గురించి రాయాల్సి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన ఈ సిక్స్త్ కాలం చార్ట్ ఒక సుమారు 4 పేజీలు పడుతుంది. ఆ 4 పేజీల్లో ఈ మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఈ సిక్స్ కాలమ్స్ని ఫిల్ చేయడమే ఈ సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు. అంటే బేసిక్ కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్. సామాజిక సాంస్కృతిక జాగృతి అంటే సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు. ఆ మూఢ విశ్వాసాలంటే సతీ సహగమనం, బాల్య వివాహాలు, విగ్రహారాధన ఎసెట్రా. దీనికి వ్యతిరేకంగా ఎవరెవరు ఉద్యమాలు చేపట్టారు అని చెప్పి తెలుసుకుంటాం. ఆ ఉద్యమకారుల యొక్క బిరుదు, పత్రిక, పుస్తకం, సంస్థ, తర్వాత ప్రత్యేకత. ఇది ఈ చాప్టర్ యొక్క మొత్తం కాన్సెప్ట్. ఇప్పుడు మీ యొక్క పుస్తకాన్ని అడ్డంగా మార్చి సిక్స్ కాలమ్స్ కొట్టండి, చివరి కాలంకి కొంచెం ఎక్కువ స్పేస్ పెట్టండి. ఓకే, సిక్స్ కాలంలో ఫస్ట్ దాంట్లో ఆ వ్యక్తి యొక్క పేరు, నెక్స్ట్ అయిన బిరుదు, నెక్స్ట్ అయిన పత్రిక, నెక్స్ట్ అయిన పుస్తకం, నెక్స్ట్ ఆయన స్థాపించిన సంస్థ లేదా ఏదైనా స్థాపన, నెక్స్ట్ అయిన ప్రత్యేకత. ప్రత్యేకత అని చెప్పేసి అంటాం. ఓకే, ఇవి మొత్తం సిక్స్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సనాలిటీ ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలను చేపట్టింది, ఆయన పేరు రాజా రామ్మోహన్ రాయ్. సో ఫస్ట్ పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్. ఈ యొక్క ఫస్ట్ కాలంలోనే హైలైట్ చేయండి, 1772 కలకత్తా రాధానగర్లో జన్మించాడు. 1833 ఈ లండన్ బ్రిస్టాల్, ఈ బ్రిస్టాల్ ఎగ్జాక్ట్ ప్లేస్ స్టేపుల్టన్, ఇది లండన్లో ఉంది, లండన్ స్టేపుల్టన్, అది బ్రిస్టాల్ సమీపంలో 1833లో చనిపోయాడు. సో 1772 కలకత్తా రాధానగర్లో జన్మించాడు, రాధానగర్ జన్మ. 1833 మరణం, ఆ చనిపోయింది లండన్లో. ఆ లండన్లో బ్రిస్టాల్ సమీపంలో ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది స్టేపుల్టన్ అనే ప్లేస్లో అతను చనిపోయాడు. జన్మించాడు రాధానగర్లో కలకత్తా. మనకి ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ రాజా రామ్మోహన్ రాయ్ సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆయన బిరుదులు, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు ఏమున్నాయి. ఆ బిరుదుల్లో ఫస్ట్ ఆయన బిరుదు రాజా అని చెప్పేసి అంటారు. రాజా అనేది ఆయన యొక్క బిరుదు. రాజా అంటే ఆ బిరుదుని ఎవరు ఇచ్చారు అంటే మలీ మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్. అక్బర్ 2 ఇచ్చాడు. సో రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేది బిరుదు, అది ఇచ్చింది రెండవ అక్బర్, మలీ మొఘల్ చక్రవర్తి అక్బర్ 2 అనేవాడు ఈ బిరుదు ఇచ్చాడు. అయితే ఈ మలీ మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ ఉన్నప్పుడు బ్రిటిష్ వారు ఈ యొక్క అక్బర్కి పెన్షన్ ఇచ్చేవారు అప్పట్లో. అంటే మలీ మొఘల్ చక్రవర్తుల ఆధీనంలో ఉన్న గ్రామాలు అన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు
ఈ రాజు అయిన అక్బర్ టూకి మెయింటెనెన్స్ కోసం ప్రతీ నెల పెన్షన్ ఇచ్చేవారు. అయితే రెండవ అక్బర్ ఏమంటాడు, తనకి వస్తున్న పెన్షన్ చాలా తక్కువ అని చెప్పేసి అంటాడు. బ్రిటిష్ ఉన్నతాధికారులకు చెప్తాడు తన పెన్షన్ పెంచండి అని చెప్పి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇది మా చేతుల్లో లేదు, లండన్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే మీ పెన్షన్ని పెంచగలదు, కాబట్టి అక్బర్ టూ గారు మీ పెన్షన్ పెరగాలి అంటే మీరు ఎవరినైనా సరే లండన్కి పంపండి, లండన్లో మీ పెన్షన్ పెంచుకునేటట్టుగా చర్యలు తీసుకోండి అని చెప్పి మన ఇండియాలో ఉన్న అధికారులు బ్రిటిష్ మన అక్బర్కి చెప్తారు. అయితే మన ఇండియాలో అప్పుడు సామాజిక దురాచారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ సతీ సహగమనం. దానికి వ్యతిరేకంగా సక్సెస్ఫుల్గా పోరాటం చేసినటువంటి వాడు మన రామ్మోహన్ రాయ్. అండ్ ఇండియాలో ఇంకా సామాజిక దురాచారాలు అధికంగా ఉన్నాయి, ఇతర దురాచారాలు. అప్పుడు అక్బర్ అనుకుంటాడు, మళ్ళీ మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్, ఇప్పుడు ఒక వ్యక్తిని లండన్కి పంపించి రెండు కార్యకలాపాలు చేయించాలి అనుకుంటాడు, రెండు చర్యలు. ఒకటి, తన పెన్షన్ని పెంచమని విజ్ఞప్తి చేయాలి. రెండవది, ఇండియాలో సామాజిక చట్టాలు తీసుకువచ్చి సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాన్ని అంతం చేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అంటాడు. దీనికి విజ్ఞప్తి చేయాలి అంటే, ఒకటి తన పెన్షన్ పెంచమని కోరాలి, రెండోది ఇండియాలో ఉన్న సామాజిక దురాచారాన్ని అంతం చేసే విధంగా చట్టాలు మరికొన్ని తీసుకురావాలి అని విజ్ఞప్తి చేయాలి. ఈ రెండు విజ్ఞప్తులు చేయడం కోసం ఒక సమర్థుణ్ణి లండన్కి పంపాలి. అలా అక్బర్ ఇప్పుడు ఎవరిని పంపాలి అని నిర్ణయించుకున్నాడంటే రామ్మోహన్ రాయ్ని పంపాలి అనుకున్నాడు. ఎందుకంటే రామ్మోహన్ రాయ్ సతీ సహగమనానికి వ్యతిరేకంగా వీర పోరాటం చేసి 1829లో సతీ సహగమన నిషేధ చట్టం వచ్చేటట్టుగా చేసిన వ్యక్తి ఆయన, కాబట్టి ఆయనే సమర్థుడు అని చెప్పి అక్బర్ అంటాడు. దాంతో అక్బర్ ఏం చేస్తాడు, రామ్మోహన్ రాయ్కి పిలుస్తాడు, రామ్మోహన్ రాయ్కి చెప్తాడు, రామ్మోహన్ రాయ్ గారు మీరు లండన్కి వెళ్ళాలి, లండన్కి వెళ్ళి రెండు విజ్ఞప్తులు చేయాలి అని చెప్పి అంటాడు. నా పెన్షన్ పెంచమని కోరండి, సామాజిక చట్టాలు తీసుకువచ్చి దురాచారాలని అంతం చేసేటట్టుగా చర్యలు తీసుకోండి అనే విజ్ఞప్తి చేయండి అని చెప్పి అంటాడు. అని చెప్పి ఆయనకి ఒక బిరుదు ఇస్తాడు, రాజా అని చెప్పి అంటాడు. ఆ విధంగా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్గా పిలువబడతాడు. ఇప్పుడు ఈ రాజా రామ్మోహన్ రాయ్ లండన్ను సందర్శిస్తాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, లండన్ను సందర్శించిన తొలి భారతీయుడు మన రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ కంటే ముందు లండన్ని సందర్శించిన భారతీయుడు లేడు అట. మొదటి భారతీయుడు 1830స్లో మన లండన్ని సందర్శించినది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. అది ప్రత్యేకతలో హైలైట్ చేయండి, ఇక్కడ రాయండి ప్రత్యేకతలో, లండన్ను సందర్శించిన తొలి భారతీయుడు అని చెప్పానండి. లండన్ను సందర్శించిన తొలి భారతీయుడు అని చెప్పి హైలైట్ చేయండి. అతనికి లండన్ పంపింది ఎవడు, రెండవ అక్బర్. ఓకే, నెక్స్ట్ బిరుదు అన్న దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు రాజా అనే బిరుదు అయిపోయింది. నెక్స్ట్ మన రామ్మోహన్ రాయ్కి ఉన్న బిరుదులు మనం చూస్తే, మన భారతదేశంలో ఒక ఆధునిక భారతదేశాన్ని తీసుకురావడానికి కంకణం కట్టుకున్న తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ని ఆధునిక భారతదేశ పితామహుడు అంటారు. ఇతన్ని ఆధునిక భారత పితామహుడు. నెక్స్ట్ ఇతన్ని అంటాం ఆధునిక భారతదేశ పితామహుడు అని చెప్పేసి అంటారు. ఆధునిక భారతదేశ పితామహుడు, ఆధునిక భారతదేశ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ అని భారతదేశ పునరుజ్జీవ పితామహుడు. భారతదేశ పునరుజ్జీవ పితామహుడు అని చెప్పేసి అంటాం. భారతదేశ పునరుజ్జీవ పితామహుడు అని చెప్పేసి అంటారు. ఒకటి ఆధునిక భారతదేశ పిత, ఇంకోటి భారతదేశ పునరుజ్జీవ పితామహుడు. నెక్స్ట్ తన్ని పయనీర్,
ఆఫ్ న్యూ ఇండియా. పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా అంటే భారతదేశ నూతన భారతదేశాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడని చెప్పి పైనీర్ అంటాం. పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా, న్యూ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇవి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు అంటే ఇవి బిరుదులు. నెక్స్ట్ ఇతని యొక్క పత్రికలు, ఇతని యొక్క పత్రికలు ఏముంటాయి, అందులో ఫేమస్ పత్రిక అయితే మిరాతువుల్ అక్బర్. మిరాతువుల్ అక్బర్ అని చెప్పి పత్రిక, మిరాతువుల్ అక్బర్. ఈ మిరాతుల్ అక్బర్ పత్రిక ఏంటి అంటే ప్రత్యేకత, ఇది పర్షియా పత్రిక, ఇది పర్షియా భాష. ఇండియాలో పర్షియా భాషలో ప్రచురించబడిన తొలి పత్రిక ఈ మిరాతుల్ అక్బర్. ఇక్కడ బ్రాకెట్స్లో తొలి పర్షియన్ పత్రిక, తొలి పర్షియన్ పత్రిక మిరాతువుల్ అక్బర్. నెక్స్ట్ పత్రిక సంవాద కౌముది. సంవాద కౌముది, సంవాద కౌముది. నెక్స్ట్ బంగదూత. బంగ, బంగదూత, బంగదూత. నెక్స్ట్ బ్రాహ్మణ సేవాది, బ్రాహ్మణ సేవాది, బ్రాహ్మణ సేవాది అని చెప్పి పత్రిక, బ్రాహ్మణ సేవాది. ఇవి పత్రికలు అతనివి. మిరాతుల్ అక్బర్ అనేది ఫేమస్ పత్రిక. మిరాతుల్ అక్బర్, సంవాద కౌముది, బంగదూత, బ్రాహ్మణ సేవధి. నెక్స్ట్ పుస్తకం, పుస్తకాల్లో ప్రఖ్యాత పుస్తకం గిఫ్ట్ టు మోనోథీస్ట్. గిఫ్ట్ టు మోనోథీస్ట్ అని చెప్పి అంటాం, గిఫ్ట్ టు మోనోథీస్ట్, గిఫ్ట్ టు మోనోథీస్ట్. నెక్స్ట్ వస్తే గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. గైడ్, గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. ఇంకోటి ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్. ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అది. ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్లోనే మన రాజా రామ్మోహన్ రాయ్ చెప్తాడు, ప్రపంచంలో అనేక మతాలు ఉంటాయి, అనేక మత గ్రంథాలు ఉంటాయి, అయితే మత గ్రంథాలు అన్నీ కూడా మంచియే చెప్తాయని చెప్పేసి అంటారు. ప్రతి మత గ్రంథం కూడా మానవుడు మంచిగా ఉన్నతంగా జీవించాలి, తోటి వారికి సహాయం చేయాలి, సేవ చేసుకుంటూ ఉన్నత జీవితం గడపాలి అని చెప్పి ప్రతి మత గ్రంథం కూడా చెప్తుంది. ఇతరులకి ద్రోహం చేయమని చెప్పి, హాని చేయమని చెప్పి ఏ మత గ్రంథంలో కూడా లేదు అని చెప్పేసి అంటాడు. అలా ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్లో ఏమన్నాడంటే, ప్రతి మత గ్రంథం యొక్క మంచి ఏదైతే చెబుతుందో ఆ మంచిని మీరు స్వీకరించండి. అండ్ ఆ మత గ్రంథాల్లో కొన్ని అద్భుత గాథలు ఉంటాయి, ఆ అద్భుత గాథలని మీరు పక్కన పెట్టండి అని చెప్పేసి అంటాడు. ఉదాహరణకి హిందూ మతం, హిందూ మతం మంచి గురించి చెబుతున్నది, అలా మంచితో పాటుగా కొన్ని అద్భుత గాథలు చెప్తున్నది. అద్భుత గాథలు ఉదాహరణకి శివుడి యొక్క తలపై నుంచి గంగానది ప్రవహిస్తున్నది అని చెప్పి అద్భుతంగా ఉంటుంది. సో ఇలాగ అద్భుత గాథలు. క్రైస్తవ మతం ఉంది, జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత సమాధి నుంచి తిరిగి వచ్చాడు, అద్భుతం.
ఈ అద్భుతాలు పక్కన పెట్టండి, అది హిందూ మతం భగవద్గీత, క్రైస్తవ మతం బైబిల్, ఇస్లామిక్ మతం ఖురాన్, యూదుల మతం తోరా గ్రంథం, ఈ గ్రంథాల్లో మంచి అనేది ఉంది, ఆ మంచిని మీరు స్వీకరించండి, అద్భుత గాథలు పక్కన పెట్టండి అని చెప్పి ఈ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్లో మన రాజా రామ్మోహన్ రాయ్ స్ట్రెస్ చేసి చెప్పాడని చెప్పేసి అంటాం. ఒక ఇవి ఫేమస్ గ్రంథాలు రాజా రామ్మోహన్ రాయ్వి. సో గిఫ్ట్ టు మోనోథీస్ట్, గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, ఆయన స్థాపించినవి సంస్థలు. ఒకటి ఆత్మీయ సభ,